అక్కల్కోట్ పతసంస్థ వారి ఆచార్య దాదాసాహెబ్ దొందే గుణవంత శిక్షక్ అలాగే ఆదర్శ శాల పురస్కారం ఇది. సెప్టెంబర్ 29 తేదీన పాలక మంత్రి విజయకుమార్ దేశ్ముఖ్ వీరి చేతుల మీదుగా ప్రదానం చేయడం జరగబోతోంది. ఈసారి అక్కల్కోట్ తాలూకా ప్రాథమిక శిక్షక్ సహకారీ పత సంస్థ తరఫున ఇవ్వడం జరిగే గౌరవం గల ఆచార్య దాదాసాహెబ్ గుణవంత శిక్షక్ అలాగే ఆదర్శ పురస్కారం సెప్టెంబర్ 29 తేదీన మధ్యాహ్నం 1:30 గంటల సమయానికి స్వర్గస్థులైన రావప్ప లోకాపురే మల్టీపర్పస్ హాల్లో సోలాపూర్ యొక్క పాలక మంత్రి విజయకుమార్ దేశ్ముఖ్ వీరి శుభహస్తాలతో అలాగే అక్కల్కోట యొక్క ఎమ్మెల్యే సిద్ధారాం మేత్రే వీరి అధ్యక్షంపై ఇవ్వడం జరగబోతున్నట్లు వివరం చైర్మన్ సురేష్ షట్గార్ వీరు విలేకరుల పరిషత్లో తెలియజేశారు. ఈవేళ ఈ పురస్కారం ఎన్నిక గురించి తాలూకా దర్జాపై ఎన్నికలు సమితి వారు ఉపాధ్యాయుల ప్రత్యక్షమైన కార్యాలను గమనిస్తూ ఈ పురస్కారం గురించి ఉపాధ్యాయులను ఇక్కడ నియమించినట్లు ఎన్నుకున్నట్లు జ్యేష్ఠ సంచాలకులు రేవణ్ సిద్ధహత్తురే వీరు తెలియజేశారు. ఈ విలేకరుల పరిషత్కి విజయ్ తాకోల్కర్, మహబూబ్ సాబ్ సదార్, సిద్ధరాం వాగ్మూడే వీరంతా హాజరయ్యారు.